ఉగాది శుభాకాంక్షలందరికీ. ఉగాది పచ్చడిలో ఉన్న ఎమోషన్స్ అన్ని ట్రైలర్ లో పెట్టి చూపించాడు మా డైరెక్టర్, కరెక్టే కదా? చాలా అదే అందరూ చెప్పేదే, చాలా సంవత్సరాలు చాలా కష్టపడి కింద పైన పడి చేసాం, అదంతా మీకు అనవసరం పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాకా జరిగింది ఒక లెక్క, దీని నుంచి ఒక లెక్క. లవ్ ఆల్ ఫ్రెష్ అని మాట్లాడుకుందాం. సో ఈ ఉగాది రోజు లవ్ ఆల్, ఓకేనా? లవ్ ఆల్, లవ్ మోడీ అంత, లవ్ కరెక్ట్. సో ఇప్పుడు దాకా అంటే చాలా రోజుల నుంచి సినిమా గురించి మాట్లాడుతున్నాను, మీరు చూస్తున్నారు, సరే ఫస్ట్ లుక్ అయింది, టీజర్ అయింది, పాటలు అయినాయి, అంతా మెల్లమెల్లగా వెళ్తున్నాయి జనాలకి. సరే వీడు ఏదో చేశాడు, ఏదో జుట్టు గడ్డం పెట్టుకుని ఏదో మొత్తానికి ఏదో సంథింగ్ ఈ స్ట్రైన్ అనే ఒక వైబ్ అయితే పంపించాను బయటికి, అది నాకు రిఫ్లెక్ట్ అయ్యానికి కూడా వచ్చింది. సో ఇప్పుడు మామూలుగా ట్రైలర్ల గురించి, ఇందాక ఈ ట్రైలర్లు ఎంత ఎంత ఉంటుంది అని ఎవరైనా గెస్ చేశారా? టైం చూడని వాళ్ళు, చూపించిన వాళ్ళకి ఆల్మోస్ట్ అంటే 3 మినిట్స్ 2.5 అంటున్నారు, కానీ అది ఆల్మోస్ట్ 4 మినిట్స్ 15 సెకండ్స్ ట్రైలర్ అది. సో ఆ విషయం 2 సార్లు వేసినా మీకు తెలియలేదు. సో నాకు తెలిసి ఐ డోంట్ నో, మీరు ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి, ఇంత పెద్ద ట్రైలర్ ఎక్కడన్నా అసలు ఇంత ముందు ఏదైనా సినిమాకి వచ్చిందో లేదో నాకు తెలియదు, మేబీ 3.5 వచ్చిందేమో. సో లుక్ అయిపోయింది, పాటలు అయిపోయినాయి, ఇంకా కథ చెప్పాలి, ఎందుకంటే ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్ ఆర్ ఎక్స్పెక్టేషన్ తోటి వస్తున్న సినిమాలు లేదంటే మంచి యూనో అలాంటి కమర్షియల్ యాంగిల్ లో ఉన్న సినిమాలు అయితే కొంత కొంత చూపించేదో గ్లిమ్స్ అడవాడు చేసి మామూలుగా అంటే సరిపోద్ది. బట్ ఇప్పుడు లవ్ మౌళి, సరే నేను 20 ఇయర్స్ నుంచి ఉన్నాను, ఇదంతా పక్కన పెడితే వాట్ ఈస్ ద ఫిల్మ్ అబౌట్ అంటే సినిమా పాయింట్ మొత్తం చెప్పేయాలి బ్రదర్, ఇప్పుడు దాచుకొని ప్రయోజనం లేదు. ప్లస్ ఆల్సో ఇప్పుడు కంటెంట్ గురించి లేదా సినిమాలో ఏదో ప్రయత్నించాడు అనే పాయింట్ బయటికి వెళ్తే దిల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ అనే ఉద్దేశంతో మొత్తం సినిమా మొత్తం మేము ముందు పెట్టేశాం. సో ఇంకా ఇంకా మీరే చూసుకోవాలి, ఇప్పుడు దాకా మేము ఆడిన ఆటలు ఒక పక్క అయితే ఇక నుంచి మీరు ఆడుతున్న ఆట ఇంకోలాగా ఉంటుంది. సో ఈ స్టేజ్ పైన ఉన్న యాక్టర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ గారు ఇందాక గారు కాదు, డైరెక్టర్ ఇందాక చెప్పినప్పుడు నేను తనకి ఏంటో చెప్పాడు, తను కూడా నాకేంటంటే మా సినిమాకి ఈజ్ బీన్ ద డైరెక్టర్, ఈజ్ బీన్ ద రైటర్, ఈజ్ బీన్ ద కెమెరామ్యాన్, ఈజ్ బీన్ ద ఎడిటర్, ఈజ్ బీన్ ద ఈపీ, ఈజ్ బీన్ ద కాస్ట్యూమ్ అసిస్టెంట్, సమ్ టైమ్స్ హెయిర్ అసిస్టెంట్, సమ్ టైమ్స్ అంటే మేఘాలయలో మేము చేసినప్పుడు చాలా టఫ్ వెదర్ అది, అండ్ చిన్న క్రూ తోటి వెళ్ళినప్పుడు పాపం అమ్మాయి కూడా రోజు పొద్దున్నే 3:30కి లేచి మరి ఆ జుట్టు కోసం తయారయ్యి 2-3 అవర్స్ ఎవ్రీ డే ఒక గెటప్ కి అయితే చాలా కష్టపడింది. సో ఇలాంటివన్నీ రెగ్యులర్ గా మనం వింటా ఉంటాం, చాలా కష్టాలు పడ్డామని. ఈ పక్కన పెడితే చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది, ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఒడిదొడుకులు ఇవన్నీ వచ్చినా దాటుకొని సరే మనం నమ్మాము, మనం కింద పైన పడుతున్నాం అనేది జనాలకు కూడా తెలుస్తుంది. మనం ఒక 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 ప్రయత్నం అనేది మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఊరికే దాట్ వైపు అంటే పీపుల్ విల్ ఆల్సో గివ్ ఇట్ బ్యాక్ అనే నమ్మకంతో అనే ధైర్యంతో ఇన్ని సంవత్సరాలు దీన్ని రెడీ చేసి ఇప్పుడు వీఆర్ రెడీ టు సెండ్ ఇట్ అవుట్ టు యూ. ఇక మీదే సినిమా, దిస్ ఈస్ యువర్ లవ్ స్టోరీ. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు కూడా ఒక జర్నీ ఉంది మా ఇద్దరిది. స్టార్ట్ అవుతుంది అవ్వలేదు, అవుతుంది అవ్వలేదు, జరుగుతున్నప్పుడు ఈ కథ విన్నాక నువ్వేం ఓకే బాగుంది ఏం చేద్దాం అంటే ఇది నాకు ఇలా బాడీ కావాలి అది ఇది అని చెప్పినప్పుడు ఇంకేం చెప్పాలి, జుట్టు ముట్టుకోకు, ట్రిమ్ చేయకు, బాడీ కావాలి ఇంతే అని చెప్పి పంపించింది. తర్వాత ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఇది బాగా నచ్చి ఇది ఏదో ఉంది దీంట్లో, ఇప్పుడు దాకా చాలా కథలు విన్నాం కానీ ఇప్పుడు చేస్తే సంథింగ్ మైట్ హ్యాపెన్ ఫ్రమ్ దిస్ నాకు కూడా, అండ్ నేనేం ఫీల్ అయ్యాను అది ప్రేక్షకులు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఫీల్ అవుతారు అంటే అని అనే నమ్మకంతో ఐ వాజ్ నా మీద నేను పని చేసుకున్నాను. 2020-2021 లో ఐ వర్క్ ఆన్ మై బాడీ, ఐ వాజ్ ఇన్ డిసిప్లినరీ అంటే బాగా ఒక 8 నెలలు 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు నా బాధ నా కష్టం చూసి నా చుట్టుపక్కల ఉన్న 10-15 ఇయర్ ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే 10 సంవత్సరాల నుంచి తెలిసిన ఫ్రెండ్స్, నాకు ఎప్పుడూ మంచి చేయాలనుకున్న ఫ్రెండ్స్ నా కష్టం చూసారా ఏంటరా నీ బాధ ఏంటిది అంటే లేదు ఇలా ఇలా ఉంది అంటే దే ఆల్ గాట్ టుగెదర్ అండ్ మేనిఫెస్టెడ్ దిస్ ఫిల్మ్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మనకి వివిధ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో డిఫరెంట్ పనులు చేసుకుంటూ ఒక ఎయిమ్ కోసం కష్టపడుతూ ఉంటారు, అది రిజల్ట్ తొందరగా రాకపోవచ్చు, అది టైం పట్టచ్చు, కానీ నాకు జరిగింది మీ అందరికీ జరగాలని జరుగుతుందని కోరుకుంటున్నా. మీకు కావాల్సిన దాని గురించి అదే పనిగా 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు అదే పనిగా మీరు కష్టపడితే డెఫినెట్లీ ద యూనివర్స్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా కథ పాయింట్ మీరు చూసినప్పుడు మీ జీవితాల్లో మీకు కనెక్ట్ అయ్యి ఈ నాకు అంటే నా హ్యూమన్ రిలేషన్స్ ఎలా మారినాయి ఈ సినిమా తర్వాత అనేది నాకు తెలుసు, అది నా పర్సనల్ జర్నీ, అవి మీకు కూడా అవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సినిమా సక్సెస్ అదంతా ఓకే, కమర్షియల్ అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టారు, వాళ్ళకి రిటర్న్స్ రావాలి, అండ్ దెన్ కమర్షియల్ గానే హిట్ అవ్వాలి సినిమా కాదంట్లా. కానీ దానికంటే ఎక్కువగా ఈ కథ, ఈ మనిషి నా జీవితంలోకి వచ్చాక నాకేం మార్పులు వచ్చినాయి, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది ఒక 20-30% కథలోంచి మీ కనెక్ట్ అయినా ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ, ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ దట్ దిస్ ఐ డన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్ లైక్ కౌశిక్, అంశుమన్, ప్రశాంత్ అన్న, ప్రశాంత్, కార్తిక్ అండ్ వాసు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గోవింద్ వసంత మ్యూజిక్ ఇదంతా నేను మళ్ళీ మాట్లాడుకున్నాను సినిమా గురించి. ప్రస్తుతం ఉగాది కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ట్రైలర్ మీద మాకున్న నమ్మకం, ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఎంత అంటే, ఫస్ట్ టైం ఎవర్ థియేటర్లకు వెళ్ళి 7 సిటీస్లో వీఆర్ ప్లేయింగ్ ద థియేటర్కల్ ట్రైలర్ స్టార్టింగ్ నౌ. హైదరాబాద్ తో స్టార్ట్ చేశాను, ఈరోజు సాయంత్రం వైజాగ్ వెళ్ళి తర్వాత మా ఏలూరు శ్రీను గారు ఒక మంచి రూట్ మ్యాప్ ఇచ్చారు, వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్లస్ 1 or 2. సో సాయంత్రం పెడతాను ఆ టూర్ డీటెయిల్స్. సో మాకంటే ఈ పాయింట్ ఎంత వెళ్ళాలని కోరుకుంటున్నాం, ఈ సినిమా ఎంత మనుషులకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అనేది, ప్లస్ మాకున్న కాన్ఫిడెన్స్ ఈ విధంగా పండగ పూట మీకు చెప్పాలని, మీకు పంచుకోవాలనే కోరికతో వీఆర్ స్టార్టింగ్ రఫ్. ఒక లవ్లీ పేరు పెట్టారు ప్రేమ యాత్ర అని, ఆ ప్రేమ యాత్ర ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు వచ్చి మీకు చూపిస్తా థియేటర్ లో ట్రైలర్ అండ్ మాట్లాడుకుందాం అక్కడ. థ్యాంక్ యూ మంచి విశ్వ, ఇందాక మా డైరెక్టర్ చాలా మంచి మాట చెప్పారు, సెల్ఫ్ మేడ్ అండ్ ఫస్ట్ లో కరెక్టే, ఒక 2-3 వేరియేషన్స్ వచ్చినాయి, ఏంటి తను అది, బట్ నాకు బాగా పరిచయం అండ్ మేమిద్దరం చిల్ అవుతా ఉంటాం అప్పుడప్పుడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ టు సీ హిమ్, అంటే తను ఎంత కష్టపడతాడు తన సినిమాలకి, అన్ని భుజం మీద వేసుకొని తనే చేస్తా ఉంటాడు. గామీలో కూడా చెప్పాను ఈ మాట, కంగ్రాచులేషన్స్ ఫర్ గామీ అగైన్ అండ్ గ్యాంగ్స్ కూడా టెరిఫిక్ గా ఉంది అండ్ ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టర్స్ తో, డిఫరెంట్ జానర్స్ తో ట్రై చేస్తున్నాడు అండ్ ఈస్ బీయింగ్ సక్సెస్ఫుల్. కంగ్రాచులేషన్స్ అగైన్ ఫర్ ఎవ్రీ మూవ్ దట్ యు మేడ్ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నవదీప్ గారు, పెళ్లి కట్నమేనా కానీ ప్రేమ కట్నం ఇదే, పెళ్లికే కట్నం అది ఎంత అనేది నాకు దాకా ఇంకా బేరాలు కుదరలేదండి. సో ఉగాది అయిపోయిన తర్వాత గురించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ద మోస్ట్ అందరికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరెక్టేనా? కరెక్ట్. ఉగాది శుభాకాంక్షలు అందరికి, హ్యాపీ ఉగాది. మనం చాలా గొప్ప స్టేట్ లో ఉన్నాం రా, ఇక్కడ ప్రతి పండగకి వేసిన మనం అదే, నాదే పెద్దగా ఉంది అనుకున్నా, నాకంటే పెద్దగా ఉంది నీది ప్రైవర్. యాభై తీమాన నేనే 3 నిమిషాలు 50 సెకండ్లు ఉంది అనుకున్నా, 3, 4, 4 15 సెకండ్స్ అయిపోయింది. స్టేజ్ పైన సైజులు కంప్లీట్ చేసుకుని ఈరోజు ట్రైలర్ గురించి మాట్లాడితే, అరే మీరు 10 సెకండ్ అంటే 2 సెకండ్లు కూడా గ్యాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది అండ్ పండగ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఒక సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి కానీ వచ్చిన జనాలకు కానీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అదే ఉంటుంది స్పెషాలిటీ మా తెలుగు సినిమా దగ్గరికి వచ్చేసరికి, ఐ లవ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మౌంటైన్ పర్సన్ ఉండే, నేను సినిమాలకు రాకపోతే ఇష్టం బ్యాక్ ప్యాక్ అండ్ గో వ్యానిష్ ఫర్ లైక్ 30-35 డేస్ ఎవరు ఫ్రెండ్స్ రాకపోతున్నా అందరు హ్యాండ్ ఇస్తే ఒక రోజు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి అట్లనే మాయం అయిపోయి, దెన్ ఐ గాట్ యూస్ టు ఇట్. లదాక్ వెళ్ళినా, తర్వాత నేపాల్ వెళ్ళినా, గోవా క్రికెట్కి వెళ్తాను. సో నాకు తెలిసి నాకు మౌంటైన్స్ ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుంది. సో నేను ఎక్కడైతే కోరికలు కోరుకున్నానో బేసికలీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ అబౌట్ మై కెరియర్, మై లైఫ్ అండ్ అపారెంట్లీ ఒక కట్ చేస్తే ఒక 3 ఇయర్స్ తర్వాత నేను గామి సినిమా అనేది షూటింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే కూర్చొని నా లైఫ్ లో ఇది జరగాలి అనుకున్నానో, లైక్ ఆ వండర్ ఏంటంటే నేను ఏ క్లిప్ మీద కూర్చున్నానో ఆ క్లిప్ మీద నేను 3 ఇయర్స్ తర్వాత షూటింగ్ చేస్తున్నాను ఆ సినిమా సీన్. సో నాకు తెలిసి ఆ కనెక్షన్ అనుకుంటా. ఈరోజు మళ్ళా లవ్ మోలీ సినిమా గురించి అన్న ఫోన్ చేయగానే కూడా లైక్ ఐ వాజ్ రూటింగ్ ఫర్ దిస్ ఫిలిం సిన్స్ బిగినింగ్ అన్నమాట. ఇట్ ఈస్ సో లైక్ ఇట్ డిపెండ్స్ లైక్ సేమ్ మా గామిలో కూడా ఒకటి ఉంటుంది, దేర్ ఇస్ ఇంటర్నల్ జర్నీ ఎవాల్వ్మెంట్ ఉంటుంది,
అట్లాంటి సినిమాలు మనం గుర్తు అంటే చాలా సినిమాలు ఎంజాయ్ చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత కథ ఏంటో గుర్తుంటుంది కానీ ఎంజాయ్ చేస్తాం వస్తాం, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. ఐ విష్ లవ్ మోలీ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. అండ్ సేమ్ నా గామిలకి ఇంటర్నల్ జర్నీ, కాకపోతే గామిలో నేను బట్టలు వేసుకున్నాను, నవ్య నవదీప్ అనేమో సో. అండ్ నవదీప్ అన్న గురించి మాట్లాడాలి, నేను అప్పుడు దిక్షణార్లు ఉంటుండే మాకెట్లా అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ల బుద్ధుడిని చూసుడు, బజర్ వేసిన మనుషుల్ని చూసుడు, రెండు ఈక్వల్లీ ఎక్సైటింగ్ ఉంటుండే నాకు. అంటే ఎట్లుంటారు జూబ్లీస్ ఉండే మనుషులు, సినిమా వాళ్ళు ఎట్లుంటారు అని అప్పుడప్పుడు వస్తుండే షూటింగ్ చూడడానికి అండ్ జూబ్లీస్ చూడడానికి. అప్పుడు వస్తే మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ఎవరు అని ఉంటే నవదీప్ అని ఉంటుండే. చాలా సార్లు ఐ యూస్ టు బీ దేర్ రాండ్ ఎవరు కానీ పలానా పలానా రెస్టారెంట్స్ లో అక్కడ ఇక్కడ చూస్తే కూడా అరే బతికే లేక బతకాలని అనిపించింది ఆ టైంలో. అండ్ అన్న గురించి మీకు చెప్పాలంటే అందరు యాక్టర్లకి ఒకరికొకరు గడపవచ్చు కానీ అందరు యాక్టర్లకి ఇష్టమైన ఒక మనిషి ఉంటాడు ఆయన నవదీప్. సో రియలీ ఎ లవ్లీ పర్సన్, లవ్లీ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అన్న. అండ్ దిస్ ఫిలిం షుడ్ రియలీ బికమ్ 2.0 ఫర్ యూ. అండ్ ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ ఆఫ్ లైక్ ట్రైలర్ లుక్స్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ ఆనెస్ట్. లైక్ ఆనెస్ట్గా చేస్తే అది తెలియకుండానే మనం ఎంగేజ్ అయ్యి చూస్తుంటాము. అండ్ ఐ కెన్ సీ సో మచ్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ లైక్ హూ ఎవర్ వర్క్ ఫర్ ద ఫిలిం. డెఫినెట్లీ దిస్ ఫిలిం షుడ్ డూ వెల్. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్. అండ్ లాస్ట్ నా డైలాగ్ చెప్పా, మీరు గెస్ చేయరు ఇది రైమింగ్. సినిమా మొత్తం రంగులు రంగులు, ట్రైలర్ లా నవదీప్ అన్న మొత్తం సింధులు 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 సింధులు. హ్యాపీ కాదు అందరికి, ఇట్లనే సంవత్సరం అంతా నవ్వుకుంటుందాం. పులచక్క కావాలి, పులచక్క 2 టమాట.